చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా డైరెక్ట్ గా ఎలా అరెస్ట్ చేస్తారని ఆ అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చుంటే ఈ పిచ్చి పట్టిన పచ్చ మీడియా గాని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు గాని దత్తపుత్రుడు గాని ఎలా విలవిల్లాడిపోతున్నారు మనం అందరం గమనిస్తున్నాం వాళ్ళు అనుకున్నారు జగన్ మోహన్ రెడ్డి ఏదో అక్రమంగా కేసు పెట్టాడని మనం ఏడిస్తే అందరూ నమ్మేస్తారు అందరూ మన కోసం రోడ్ల మీదకి వచ్చేస్తారు అని చెప్పి డ్రామాలు వేయాలని చంద్రబాబు నాయుడే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పాపం వయసు రీత్యా స్పెషల్ ఫ్లైట్ పెట్టి రావయ్యా అంటే లేదు లేదు నేను కార్లోనే వస్తానని వచ్చాడు నిజంగా అందరికి ఒక పెద్ద ఒక కలరింగ్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ నేనే తప్పు చేయలేదు అని చెప్పడు కానీ నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు నన్ను ఎవ్వడు పీకలేడు అనేవాడు అలాంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే భూమి బద్దలైపోతుంది ఆకాశాలు చిల్లులు పడిపోతాయని అనుకున్నారు కానీ అది ఏం జరగలేదు ఆయన అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తే ఎవరు పట్టించుకొని కూడా లేదు ఈరోజు అచ్చెన్నాయుడు గారి టెలికాన్ఫరెన్స్తో పూర్తిగా అర్థమైపోయింది ప్రజలెవరూ రావట్లేదు రోడ్ల మీదకి కనీసం మీరన్న కార్యకర్తలో నాయకులో బయటకు వచ్చి ధర్నాలు చేయండి లేదా జనాలకి డబ్బులు ఇచ్చన్న రోడ్ల మీదకి తీసుకురావండి లేకపోతే మన పార్టీ పరువు పోతుంది అని ఆయన అడుక్కుంటుంటే ఆ ఆడియో ఇన్న అందరికీ అర్థమవుతుంది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు అక్రమ కేసుతో లోపలకి వెళ్ళలేదు అక్రమంగా దోచుకొని సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్ళాడు అన్న విషయం అందరికీ అర్థమైంది కాబట్టే ఈరోజు ప్రజలెవరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా కూడా పట్టించుకోవట్లేదు కానీ ఈరోజు ఆయన అవినీతితో అరెస్ట్ అయిన విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏ విధంగా పచ్చ మీడియా ఒక్కొక్కరినే ముందుకు తోస్తుందో మనం చూస్తున్నాం ముందుగా లోకేష్ వచ్చాడు ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆ తర్వాత భువనేశ్వర్ వచ్చారు వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు అది కూడా తుస్సుమనింది నిన్న ప్రజలని తప్పుదారి పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక్కటే చెప్తున్నాం తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇందులో కక్ష సాధింపు ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఇంత దోచుకొని హైదరాబాద్లో దాచుకుంటే చూస్తూ ఎవరు ఉండరు ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ఈ ప్రజల డబ్బుని కక్కిస్తాం మళ్ళీ ప్రజలకు ఇది అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా కూడా పళ్ళు రాలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడే చెప్పాను కదా పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పీకే అంటే పిచ్చి కళ్యాణ్ అని ఇద్దరు పిచ్చోళ్ళని పక్కనేసుకొని ఈ పిచ్చోడు మిగతా వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టలేక జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల కోసం పనిచేయలేక ఈరోజు కనీసం ఎమ్మెల్యేగా కూడా నేను గెలవలేకపోతున్నానే అనే ఫ్రస్ట్రేషన్తో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు
సో పవన్ కళ్యాణ్ నీ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది, ఖచ్చితంగా జగనన్నకి చెప్పి ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదిరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరే చెప్తున్నారు కదా మాజీ ఎండి అని, ఎందుకు అతను మాజీ అయ్యాడో ఒకసారి మీరే ఆలోచించాలి. ఈ సిమెన్స్ కంపెనీలో చంద్రబాబు నాయుడుతో జత కలిపి అవకతవకలు చేయాలని ప్రయత్నం చేసి దొరికిపోయాడు కాబట్టే, వాళ్ళ ఇన్నర్ ఇన్వెస్టిగేషన్లో అతను దొంగని తేలింది కాబట్టే ఆ ఎండిని తీసి బయటపడేశారు. ఆల్రెడీ సిమెన్స్ కంపెనీ జర్మనీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ముందు రికార్డెడ్గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో 90:10 నిష్పత్తిలో మేము అగ్రిమెంట్ చేసుకోలేదు, మాకు ఈ స్కామ్కి ఏ సంబంధం లేదు, ప్రభుత్వం నుంచి మాకు ఒక రూపాయి రాలేదు, మేము ఆ ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దొంగ ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ముందే చెప్పాం కదా సార్, ఒక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే చెప్పాం, చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, లోకేషు వీళ్ళందరూ కూడా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు, డబ్బులు వాళ్ళ అకౌంట్లలోకి ఎలా మారాయి అనేది ప్రూఫ్లు ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒకటే చెప్పేది, మేము తప్పు చేయలేదు, మీరు ఏ బేసిస్లో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, సాక్ష్యాధారాలు చూపించండి అని గట్టిగా వాళ్ళు కోర్టులో అడిగితే చూపిస్తారు కదా. జనాల ముందొచ్చి ప్రెస్ మీట్ల ముందొచ్చి సెంటిమెంట్ కోసం దొంగేడుపులు ఏడుస్తూ ఈ విధంగా మాట్లాడితే ఎవరు కూడా కరిగిపోరు. ఎందుకంటే లోకేష్ ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసిన విషయం. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ స్కామ్ చేశారని ప్రజలు కూడా నమ్ముతున్నారు, కోర్టు కూడా ఇంకా సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు. సో వాళ్ళు తప్పు చేయలేదంటే ప్రూవ్ చేసుకోమనండి. ఏంటి ఈ గంటా గారు గురించి ఏం మాట్లాడతాం, ఇదే గంటా గారు వైజాగ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గంజాయి తోటలు పెంచి గంజాయి పండించి రాష్ట్రం అంతా కూడా యువతకి గంజాయి అందించి చెడిపేస్తుందని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన మాట్లాడాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఉంది అని చెప్పాడు అంటే ఎలా చెప్పిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, మీకు తప్పు చేయలేదు అనుకుంటే ప్రూవ్ చేసుకోవడానికి చాలా దారులు ఉన్నాయి, ప్రూవ్ చేసుకోండి. దీనికి కెమెరాల ముందొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టుకి ఇవ్వండి. డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాం కదా, ఈరోజు సిమెన్స్ కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నాం, 90% సిమెన్స్ కంపెనీ పెడుతుంది అని చెప్పారు, మేము 10% పెట్టాల్సి ఉంది అన్నారు. మరి సిమెన్స్ కంపెనీ 90%లో కొంచెం కూడా పెట్టకుండా ఎందుకు 10% సిమెన్స్కి కాకుండా డిజైన్ టెక్కి బోగస్ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేశారని నేను అడుగుతున్నా. ఇక్కడే అర్థమైపోతుంది కదా వీళ్ళ దోపిడీ ఏంటో. సో పాపం గంటా గారికి వాటా ఇచ్చినట్టు లేరు, అందుకే తెలిసినట్టు లేదు. అచ్చెన్నాయుడు గారిని లోకేష్ని అడిగితే తెలుస్తుంది.